హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, అదేంటంటే తెలంగాణ డిప్లొమాలో 3 సబ్జెక్టులు లీవ్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తారు అనే విషయం గురించి. దాంట్లో చాలామందికి చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి నేను వాళ్ళకి పర్సనల్గా ఆన్సర్స్ ఇచ్చాను, బట్ చాలామందికి ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళు నన్ను అడగలేకపోయి ఉండొచ్చు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇందులో జనరల్గా చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక అతను అడిగారు ఏంటంటే, 3 బ్యాక్లాగ్స్ అనేవి ఈ ఒక్కసారికైనా లేదంటే ఎవ్రీ ఇయర్ ఉంటుందా అని. సో 3 బ్యాక్లాగ్స్ అనేది ప్రజెంట్గా ఈ ఒక్కసారికే వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ ఉంటుందా లేదా అనేది ఈసారి ఎలా నడిచిందో, అంటే ఈసారి దానివల్ల ఎంతమంది బెనిఫిట్స్ అయ్యారో, తర్వాత కూడా అట్లా బెనిఫిట్స్ అవుతారు ఒకవేళ గవర్నమెంట్ అదే రూల్ తీసుకురావాలి అనుకుంటే తీసుకొస్తుంది, లేదు అంటే నెక్స్ట్ టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, చెప్పలేము. ఈ 3 బ్యాక్లాగ్స్ అయిపోయాక తర్వాత సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత బీటెక్లో జాయిన్ అవ్వచ్చా లేదా అని అడిగారు ఒకతను. ఈ 3 బ్యాక్లాగ్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా బీటెక్లో జాయిన్ అవ్వచ్చు, అది ఏ ప్రాబ్లం లేదు. బట్ ఈ సెట్కి మీకు టైం ఉంటుందా లేదా అనేది తెలియదు, బట్ మేనేజ్మెంట్ కోటాలో మాత్రం మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకతను ఏం అడిగాడంటే, 2000 మనీ కట్టిన తర్వాత మళ్ళీ నేను రాయాలనుకుంటే రాయొచ్చా అని అడిగాడు. బట్ యాక్చువల్గా మనీ కట్టేటప్పుడు నువ్వు ఆల్రెడీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటావు, ఏదైతే వద్దనుకుంటున్నావో, కాబట్టి తర్వాత నువ్వు రాయడానికి అధికారం లేదు. ఒకతను అడిగాడంటే, నాకు ఒకటే సబ్జెక్ట్ ఉంది అయినా నేను 2000 కట్టాలా అని అడిగారు. బట్ ఇక్కడ మీకు 3 సబ్జెక్ట్ వరకు 2000 ఫీ ఉంది, అది ఒకటి ఉన్నా రెండు ఉన్నా మీరు కట్టాల్సింది 2000. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో సప్లిమెంటరీ రాసినప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్కి ఒక ఫీ ఉంటుంది, ఇన్ని సబ్జెక్ట్స్కి ఒక ఫీ ఉంటుంది అని తెలిసింది, కాబట్టి మీరు ఖచ్చితంగా 2000 కట్టాలి. ఇంకో అతను, సబ్జెక్ట్స్ వదిలేసిన తర్వాత వాళ్ళు ఎలా మనకి చేస్తారు అని అడిగాడు. అంటే పాస్ మార్క్స్ వేసి వాళ్ళు సబ్జెక్ట్ మెమోలో పాస్ అయినట్లు ఇస్తారా, లేకపోతే ఇంకే విధంగా చేస్తారనేది. యాక్చువల్గా ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి మీకు కనపడవు, మీరు చదివినట్టు కూడా అందులో ఏమి ఉండదు. మెమోస్లో మ్యాక్సిమం మీకు ఏదైతే సెమ్ వైజ్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి, అందులో ఓవరాల్గా తీసి మీకు పాస్ మార్క్స్ అనేవి ఏమి ఇవ్వకుండా సబ్జెక్ట్ క్లియర్ అని చెప్పేసి ఇస్తారు. నాకు 4 సబ్జెక్టులు ఉన్నాయి, సో నేను ఇప్పుడు 3 వదిలేసుకొని ఓన్లీ ఒకటే రాస్తే సరిపోతుందని ఇంకొక అతను. ఇక్కడ భయ్యా మీకు ఏమవుతుందంటే, మీకు ఒక సబ్జెక్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్, 4 ఉంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి పాస్ కావాలి. పాస్ అయిన తర్వాత ఆ మిగతా 3 మాత్రం నువ్వు అప్లై చేసుకోవచ్చు. ముందే నువ్వు 3 అప్లై చేసి అయిపోయిన తర్వాత నేను ఒకటే రాస్తే సరిపోద్ది కదా అని అనుకోవద్దు. ఒకవేళ నువ్వు అది నువ్వు వదిలేసుకోవాలనుకుంటే ఓన్లీ ఒక సబ్జెక్టే కాన్సన్ట్రేట్ చేసి అది పాస్ అయిన తర్వాత దీనికి అప్లై చేయాలి. ఇంకో అతను, మెమోలో ఎలా వస్తుంది అని. సో ఇది మంచి క్వశ్చన్. మెమోలో ఎలా వస్తుందంటే, ఇది నాట్ ఓన్లీ డిప్లొమా వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి ఎప్పటి నుంచో జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్లో ఈ సబ్జెక్ట్స్ ఏవైతే వదిలేసుకుంటున్నారో అవి మీరు పాస్ అయితే ఓన్లీ ఆ ఒక్క సబ్జెక్ట్కి మీకు మెమో వస్తుంది కదా. ఇప్పుడు అదేం రాదన్నట్టు, ఎన్ని సబ్జెక్ట్స్ అయితే పాస్ అవుతారో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే మీకు మెమో వస్తుంది, దాంట్లోనే యావరేజ్గా తీసి దాంట్లో పర్సంటేజ్ ఇస్తారు. మీకు పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని, సపోజ్ మీకు 10 సబ్జెక్టులు ఉన్నాయి, అందులో మీరు 3 తీసేసుకుంటే మీరు 7 సబ్జెక్ట్స్కే ఓవరాల్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. అంతేగాని ఆ 3 సబ్జెక్టులకి పాస్ మార్క్స్ వేసి కానీ లేదంటే తీసేసి కానీ అందులో నెగిటివ్గా తీసేసినట్లయితే 10కి 10 వేస్తే మీకు పర్సంటేజ్ అసలు రాదు, 50 కూడా రాదు. కాబట్టి ఆ సబ్జెక్ట్స్ మొత్తానికి తీసేస్తారు. ఓన్లీ ఎవరైతే వదిలేసుకున్నారో వాళ్ళకి ఓవరాల్గా 7 సబ్జెక్ట్స్ అయితే 7 సబ్జెక్ట్స్లోనే వేస్తారు. నెంబర్ ఆఫ్ మార్క్స్ మీకు అచీవ్డ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అన్నట్టు. అంతేగాని ఈ సబ్జెక్ట్స్ ఉంచి మీకు పర్సంటేజ్ తగ్గించడం అనేది ఏమీ ఉండదు. ఇంకా రెగ్యులర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనే ఒక క్వశ్చన్. ఇందులో రెగ్యులర్ వాళ్ళకి మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, వాళ్ళకి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అందులో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాన్ని బట్టి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాన్ని బట్టి మీకు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఫైనల్గా మీకు పర్సంటేజ్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. సో ఈ విధంగా పాస్ అయిన తర్వాత జాబ్స్ వస్తాయా రావా అని అడుగుతున్నారు. సో గైస్ ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఏ విధంగా పాస్ అయినా ఫైనల్గా మీ కన్వకేషన్ అని ఒకటి ఉంటుంది, ఆ కన్వకేషన్ తీసుకొని డిప్లొమా సర్టిఫికేట్ అవార్డ్ వస్తుంది. కాబట్టి దాని మీద మీరు వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వచ్చు, ఏ జాబ్ అయినా మీరు పొందగలుగుతారు. ఇంటర్వ్యూ అప్పుడు అవే చూస్తారు కానీ మార్క్స్ మేము ఎవరు చూడరు. మార్క్స్ మేము చూసినా 1, 2, 3 సబ్జెక్టులు అంటే ఓవరాల్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చూస్తారు కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఒకవేళ పర్టికులర్గా అడిగితే, అవును అది మాకు అప్పుడు ఆప్షన్ ఇచ్చారు మేము వదిలేసుకున్నాము నేను తొందరగా సర్టిఫికేట్ తీసుకోవడానికి అని ఒక విధంగా చెప్పొచ్చు. సో మీకు జాబ్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఒక అతను ఏం అడిగారంటే, ఇంటర్నల్ మార్క్స్ లేవు, నేను ఎట్లా వదిలేసుకోవాలి ఈ సబ్జెక్ట్స్ అని అడిగారు. ఇంటర్నల్ మార్క్స్ లేకపోతే మీరు ఏమి చేయలేరు, ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్ట్లో పాస్ మార్క్స్ ప్లస్ ఇంటర్నల్ మార్క్స్ ఎన్నైతే కావాలో అవి కూడా మీరు రాసి ఎగ్జామ్లో అవి మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఇంటర్నల్ మార్క్స్ లేకపోతే మీకు మీరే దాన్ని తెచ్చుకోవాలి తప్ప గవర్నమెంట్ ఏ విధంగా అవి యాడ్ చేయదు, కాబట్టి మీకు ఎలిజిబుల్ కారు. సర్టిఫికెట్స్లో బ్యాక్లాగ్స్ అని ఏమైనా స్టార్ మార్క్ లాంటి ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా అని, యాక్చువల్గా ఈ సబ్జెక్ట్స్ అనేవి మీ సర్టిఫికెట్లోనే కనపడవు కాబట్టి మీరు వాటి గురించి వర్రీ కావాల్సిన పని లేదు.
నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా లేదా అని అడిగారు. నెక్స్ట్ ఇయర్ ఉండేది లేనిది అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సహజంగా ఇంజనీరింగ్ వాళ్ళకైతే 2 సబ్జెక్ట్స్ వదిలేసుకునే ఆప్షను, ఏ ఇయర్ అయితే అది తీసుకొచ్చారో ఆ ఇయర్ నుంచి రెగ్యులరేషన్ అంటారు కదా, అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఆ సిలబస్ మారినంత వరకు ఆ 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అట్లనే మీరు ఈ స్కీమ్స్ వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ ఉండే ఛాన్స్ ఉంది, బట్ ఉండకపోయి కూడా ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఇప్పుడే కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఉండే లేనేది ఇప్పుడైతే తెలీదు, నెక్స్ట్ తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కంటిన్యూగా ఉంచాలనుకుంటే ఖచ్చితంగా ఉంచుతారు. ఓకే, ఒకేసారి ఉంచాలనుకుంటే మాత్రం యువర్ బ్యాడ్ లక్. రైట్ గైస్, ఇందులో సహజంగా జనరల్గా అందరు అడిగే క్వశ్చన్స్ సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ గైస్.